నమస్కారం సద్గురు, మీ మర్మజ్ఞ విలాసం పుస్తకంలో నేను ఎవరికైనా రేకి ఇస్తే వారి కర్మలు నాకు కూడా అంటుకోగలవని చదివాను. వాటి నుండి నన్ను నేను కాపాడుకోవడం ఎలా? రేకి ఇవ్వకండి. ఎందుకంటే ఇవన్నీ బౌద్ధ మఠాల నుంచి సగంలో వెళ్ళిపోయిన వారి నుంచి పుట్టుకొచ్చాయి. మీరు గనుక మీరు ఇక్కడ వాళ్లను చూశారా? మరొక రకమైన శక్తితోనో వేరే దాంతోనో ఊగిపోయే వారిని చూశారా? వీరింకా నయం మరింత విపరీతంగా ఉంటారు. ఇక్కడ వారొక శక్తి విస్ఫోటనం. వారిని హీలర్లుగా మార్చాలనుకుంటే వారు చాలా సమర్థవంతమైన హీలర్లు అవుతారు, అందులో సందేహం లేదు. కానీ ఎవరైనా అలాంటిది ప్రయత్నిస్తే వారికి ఉంటుంది. నేను వారిని ఎలా కట్టేస్తానంటే వారికి జీవితాంతం ఎటువంటి ఆధ్యాత్మికత లేకుండా చేస్తాను. ఇంకా ఖచ్చితంగా వారిని ఇక్కడి నుండి గెంటేస్తాం. మాకు అలాంటి వారు అస్సలు వద్దు. మేము ఇంకొకరి బాధల్ని నయం చేయడానికి వ్యతిరేకమని కాదు, కానీ దాని గురించి పూర్తిగా తెలియకుండా ఇతరుల జీవ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం అనేది చాలా బాధ్యతారాహితమైన పని. ఇది ఎలా అంటే, మీకు తెలుసా, ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సర్జరీలు చేస్తున్న వీడియోలు కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే మీరు ఇలాంటి ఒక వీడియో చూసి అన్నీ జాగ్రత్తగా గమనించారు. రేపొద్దున ఎవరికో సమస్య వచ్చిందని మీరొక షేవింగ్ బ్లేడ్ తీసుకొని అతనికి సర్జరీ చేయడానికి సిద్ధపడినట్టు. అంటే కొంతమంది కోలుకోవచ్చు అలాంటివి చేసినప్పుడు. కొందరు కోలుకున్న కథనాలు కూడా ఉన్నాయి. ఎన్నోసార్లు యుద్ధ భూముల్లో, బాహ్య ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు చాలా మోటు పద్ధతిలో సర్జరీలు చేసిన సందర్భాలున్నాయి. వాళ్లు కోలుకున్నారు కూడా. అలా అని అదే సర్జరీ చేసే పద్ధతి అవ్వదు కదా, అవునా? సర్జరీ చేసే విధానం అది కాదు. కొంతమంది అటువంటి సర్జరీల వల్ల కోలుకుని ఉండొచ్చు. అసాధారణ పరిస్థితుల్లో అలా చేశారు. కాబట్టి ఇతరుల శక్తులతో జోక్యం చేసుకోవడం అపరిపక్వతే. అది ఒక విధమైన అపరిపక్వత నుండి వస్తుంది. అలాగే దేవుడి పాత్ర పోషించాలన్న ఒక అహంభావన స్థితి నుండి కూడా అది వస్తుంది. ఒకవేళ మీ కారుణ్యం వల్ల మీరది చేస్తున్నట్లయితే మీకేంటి సమస్య? అందరి కర్మ మీకే అంటనివ్వండి, వారికి నయమైతే చాలు కదా. కారణం అది కాదు. మీరు గ్లౌజులు తొడుక్కొని దేవుళ్లా అవ్వాలని చూస్తున్నారు. అది అలా పనిచేయదు. దేవుడేమీ గ్లౌజులేసుకొని దూరంగా ఉండి మీతో ఆటలాడట్లేదు. ఈ ఆట ఆడడానికి ఆయనే మీలోకి వచ్చాడు. కేవలం మతాధికారులే ఆయన పైన కూర్చొని అంతా చూస్తున్నాడు అని చెప్పారు. కానీ జీవితం ఎలా జరిగిపోతుందో గమనించండి. స్వయంగా ఈ సృష్టికి మూలమే మీలోకి వచ్చి చిక్కుకొని ఉంది కదా, అవునా? అంతే కదండి. మీకు ఆ స్థాయి నిమగ్నత ఉంటే తప్ప మీరు అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకండి.